నమస్కారం. సిసిసి వారి నారదేయం కార్యక్రమంలో మనసారాము మరో అంశానికి స్వాగతం. ఈ వారం ఒక విశేషం ఏమిటంటే, విశేషం అంటే విషాదకరమైనటువంటి విశేషమే. మంచి ఎక్సర్సైజ్ చేసేటటువంటి బాడీ ఉండేటటువంటి మంత్రివర్యులు గౌతమ్ రెడ్డి గారు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళిపోయారు. అంతకుముందు పునీత్ రాజకుమార్ కూడా అలాగే మంచి ఎక్సర్సైజ్ చేస్తున్న మనిషే, ఆయన కూడా హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళిపోయారు. మామూలుగా మనం వినేటటువంటి విషయం ఏమిటంటే, ఎవరైతే ఏ ఎక్సర్సైజు లేకుండా అలాగ సెడెంటరీ లైఫ్ అంటే ఊరికే కుర్చీలో కూర్చుని గడుపుతూ ఉండేటటువంటి వాళ్ళు, వాళ్ళకి బాడీలో కొవ్వు పదార్థాలన్నీ పెరిగిపోతుంటుంటాయి. అందుకని వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మంచి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ అంత గొప్పగా చేయలేకపోయినా కనీసం నడిచేవాళ్ళు, ఆ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ హార్ట్ అటాక్స్ నుంచి దూరంగా ఉండొచ్చు అని అంటుంటారు. ఇలాంటిది ఇదేం రివర్సు అనేటప్పటికీ దానికి ఇమీడియట్గా వచ్చేటటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే, కరోనాతో సఫర్ అయిన తర్వాత అది తగ్గిపోయిందని అనుకున్నాక కూడా అది బాడీ మీద ఏదో దాని ప్రభావం ఉంచేస్తుంటుంది. ఉంచిన తర్వాత అది ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంటుంటుంది. కొంతమందికి బ్రెయిన్కి స్ట్రోక్ రావచ్చు, కొంతమందికి హార్ట్కు స్ట్రోక్ రావచ్చు, కొంతమందికి ఊపిరితిత్తులకు సంబంధించినంత వరకు ఏయో వ్యాధులు రావచ్చు. ఈ విధంగా మనిషిని ఏదోలా లొంగదీసేసి సమస్యలతోటి మనిషిని ఎలాగా ఇబ్బంది పెట్టడం, లేకపోతే కొంతమందిని పట్టుకెళ్ళిపోవడం జరుగుతుంటుంది అనేటటువంటి వాస్తవం. ఇక్కడ ఇంతవరకు అయితే పర్వాలేదు, కానీ ఇప్పుడు ఈ వాస్తవాన్ని ఇంకొకలా అర్థం చేసుకునే పరిస్థితి కూడా మనం చూస్తుంటుంటాం. ఆ మానసిక పరిస్థితిని ఇప్పుడు మనం ఎనలైజ్ చేద్దాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసిన మూలం చనిపోయారట ఆయన. అంటే ఎక్సర్సైజ్ చేయకూడదా? ఏమో చేయకూడదట. ఎక్సర్సైజ్ చేస్తే లోపల మరి రక్తనాళాలని దెబ్బతిని ఉంటాయి కాబట్టి ఇలా. ఈ విషయంలో మరి కార్డియాలజిస్ట్ ముఖర్జీ గారిని టీవీలు వాళ్ళు అడిగినట్టయితే ఆయన చెప్పిన సమాధానం మీరు వినే ఉంటారు. ఆ సమాధానమే ఇప్పుడు మనం అనుకునేటటువంటి ఒక మానసిక ప్రక్రియకి ఆధారమైనటువంటి సమాధానం అంట. ఆయన చెప్పింది ఏమిటంటే, ఆయన గౌతమ్ రెడ్డి గారు వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి, అలాగే ఆ పునీత్ రాజకుమారు ఆయన కూడా సెలబ్రిటీ, ఆయన లాంటి వాడికి ఇలా హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి అది నలుగురిలోనే అది నాండం మొదలెట్టింది. అంటే ఎక్సర్సైజ్ చేసేవాడికి వస్తుందన్నమాట అనేటటువంటిది ఫిక్స్ అయిపోయింది. కానీ వెనకాల వాస్తవాన్ని కూడా గ్రహించండి. అదేమిటంటే, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళలో ఎంతో కొన్ని వేల మంది ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఉంటే అందులో ఒక ఇద్దరికో ముగ్గురికో హార్ట్ అటాక్ వచ్చింది. అదే ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు కానీ చూసినట్టయితే ఆ చేయకుండా ఉండేటటువంటి వాళ్ళలో కొన్ని వందల మందిలోనే చాలామందికి హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏమిటనమాట, ఇక్కడ ఎన్నో వందల మంది వాళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చినా కానీ ఎవరు పట్టించుకోరు. కానీ ఒక ఎక్సర్సైజ్ చేస్తున్న మనిషికి హార్ట్ అటాక్ వచ్చినట్టయితే, ఎక్సర్సైజ్ చేసే మనిషికి హార్ట్ అటాక్ వచ్చిందా? కొంపతీసి హార్ట్ అటాక్ ఎక్సర్సైజ్ మూలాన్ని కాదు కదా అంటే మూలానే అనేటటువంటి థింకింగ్లోకి వెళ్ళిపోతుంటుంటారు అనమాట. ఇక్కడ సెలబ్రిటీ అవ్వడం ఎక్సర్సైజ్ చేస్తూ ఉండగా కూడా వచ్చింది, అంటే ఎక్సర్సైజ్ చేసినప్పటికీ కూడా వచ్చింది అనేది ఉండదు, ఎక్సర్సైజ్ చేస్తే వచ్చింది అనేటటువంటి ఒక రాంగ్ నోషన్లోకి వెళ్ళిపోతారు. అదే డాక్టర్ ముఖర్జీ గారు అప్పుడు చెప్పింది. దీన్నే ఏమంటారంటే ఫైల్ డ్రాయర్ ఎఫెక్ట్ అని అంటుంటారు. ఈ ఫైల్ డ్రాయర్ ఎఫెక్ట్ అనేటటువంటిది, అలాగే చెర్రీ పికింగ్ అనేటటువంటిది, ఇలాంటి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి, అవి మనం చూద్దాం. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుండగా ఒక ఆటో వ్యక్తి ఎవరినైనా పొరపాటున కొంచెం రాసుకుంటూ వెళ్ళాడు అనుకోండి. రాసుకుంటూ వెళ్ళేటప్పటికి వాళ్ళ రాసుకోబడినటువంటి వాళ్ళు నాలుగు తిట్లు తిడతారు, ఇతను కూడానేమో కింద దిగి ఏమి కళ్ళు మూసిపోయినాయని ఇతను నాలుగు తిట్లు తిడతాడు. అది ఈవెంట్ కాదు, ఇంకా ఎవరో పట్టించుకోరు దాన్ని. అదే ఒక సెలబ్రిటీ తన కారులో వెళ్తూ ఉండగా ఎవరినో రాసుకునేటప్పుడు వాళ్ళు తిట్టడం మొదలెట్టారు. ఈ సెలబ్రిటీ ఆగడం, కిందకి దిగడం జరిగింది. సెలబ్రిటీ ఏమాత్రం పొరపాటున మాట తూలినా, కోప్పడినా, లేకపోతే కోప్పడకపోయినా కూడా ఆ రాసుకుని ఉండడం అనేటటువంటిది అదే ఒక పెద్ద ఇష్యూ. సెలబ్రిటీ చూడండి ఎలాగా మనందరం ఆరాధించి దేవుళ్ళ చూసేటటువంటి ఆ వ్యక్తి చేసిన పని ఏమిటి అనేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటుంటాం అన్నమాట. అంటే అక్కడ ఏమిటంటే ఒక న్యూస్కు సంబంధించినంత వరకు ఒక సెలబ్రిటీకి అలాంటి విషయం జరిగిందంటే అది క్యాచ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ న్యూస్ విషయంలో మీరు చూడండి ఏదైనా సరే మామూలుగా జరిగేటటువంటి దాన్ని పట్టించుకోరు. ఎక్సర్సైజ్ ఏం చేయకుండా అలాగ బద్ధకంగా పడున్న వాడికి హార్ట్ అటాక్ వస్తే పట్టించుకోరు, ఎక్సర్సైజ్ చేసినా వచ్చేటప్పటికి పట్టించుకున్నారు. ఇక్కడ అలాగే ఒక కుక్క మనిషిని కరిచిందంటే అది పట్టించుకోరు. కుక్కలంటే మన మనుషులు కరుస్తూ ఉంటాయి అంతే. అది ఎప్పుడు పట్టించుకుంటారంటే ఒక మనిషికి కుక్కకు తను కరిచిందని కోపం వచ్చేసేసి తిరిగి వెళ్ళి ఆ కుక్కను గట్టిగా పట్టుకుని కుక్కను కరిచేసాడు అనుకోండి, కుక్కను కరిస్తే మనిషి కుక్కను కరిచేయడని చెప్పేసి ఒక పెద్ద వార్త అయిపోతుంది. అది ఇక ఎన్ని ఛానల్స్ ఎంత పాపులారిటీ వస్తుందో మీకు తెలియదు ఏం కాదు. అంటే ఇక్కడ ఏమిటంటే ఏదైనా సరే ఒక సెన్సేషన్ కలిగేటటువంటిది ఫ్రంట్లోకి వచ్చేస్తుంది. దాన్నే ఫైల్ డ్రాయర్ ఎఫెక్ట్ అని అంటారు. ఈ ఫైల్ డ్రాయర్ ఎఫెక్ట్ అనేటటువంటిది మందుల విషయంలో కూడా జరుగుతుంటుంది. మందుల మీద పరిశోధనలు జరిగేటప్పుడు ఎలా ఉంటుంటుందంటే ఏదో ఒక ఒక మామూలు సబ్స్టెన్స్ ఉందనుకోండి, అంటే పారాసెటమాల్ లాంటిది ఏదో ఉందనుకోండి, ఆ పారాసెటమాల్ లాంటిది ఏదో ఒక వ్యాధికి ఒక బండవ్యాధి వేస్తున్నప్పుడు బండవ్యాధికి అన్ని వైద్యాలతో పాటు మిగిలిన వైద్యాలు ఏం పనిచేయలేకుండా ఉన్న పరిస్థితుల్లో మామూలుగానే ఏదో నొప్పి తగ్గడానికో జ్వరం వచ్చిందనో పారాసెటమాల్ వేసేటప్పటికి ఓ 2-3 రోజులు లక్షణాలు బాగా తగ్గిపోయి ఉన్నాయనుకోండి, అప్పుడు ఆయన ఒక పేపర్ రాస్తాడు, ఏమని పారాసెటమాల్ వేయడం వల్ల ఫలానా భయంకరమైనటువంటి క్యాన్సర్లో కూడా ఉపశమనం కలగడానికి అవకాశం ఉంది, అది కణాల మీద ఇలా ప్రభావం చూపించవచ్చు అని ఈ విధంగా ఒక తన ఒక స్టడీ పబ్లిష్ చేస్తాడు. పబ్లిష్ చేశాక ఏంటి పారాసెటమాల్కి ఇంత ఎఫెక్ట్ ఉందా అని చెప్పేసేసి చాలా చోట్ల మళ్ళీ స్టడీస్ మొదలు పెడతారు. ఇప్పుడు ఏమవుతుంది, పారాసెటమాల్ మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి వాళ్ళు ఇది పట్టుకుంటారు, పట్టుకుని దాన్ని క్యాష్ చేసుకోవడం మొదలు పెడతారు. అలాగే పేపర్ పబ్లిష్ చేసేవాడు కూడా పారాసెటమాల్ వల్ల ఇంత మంచి ఎఫెక్ట్ ఉందా అని చెప్పేసేసి అది పబ్లిష్ చేస్తాడు తప్ప తర్వాత 25 మందో 50 మందో పారాసెటమాల్ వాడినా కానీ ఏమీ ప్రయోజనం లేదు ఆ విషయంలో అని చెప్పేసి పేపర్లు ప్రొడ్యూస్ చేసి చాలా సిస్టమేటిక్గా స్టడీ చేసి అది జర్నల్స్ పంపిస్తే పారాసెటమాల్ పనిచేయట్లేదంటే అదేం వార్త అవుతుంది మాకు, అదేం పెద్ద అది విశేషం కాదని చెప్పేసి ఆర్టికల్స్ని పక్కకి నెట్టేస్తాడు. ఈ విధంగా దీన్ని చేసేదాన్ని ఫైల్ డ్రాయర్ ఎఫెక్ట్ అని అంటారు అన్నమాట. ఈ ఫైల్ డ్రాయర్ ఎఫెక్ట్ వల్లనే మనకి ఏదైనా ఒక కొత్త ఇన్ఫెక్షన్ వచ్చినా ఒక కొత్త ఉపద్రవం వచ్చినా రకరకాల బయటకు వస్తుంటుంటాయి అనమాట. అది వేస్తే బ్రహ్మాండంగా పనిచేసేస్తుంది, ఇదిగో ఈ నల్ల మిరియాలు తింటే ఇదిగో ఇలా మంచి ఎఫెక్ట్ ఉంటుందట, నల్ల జీలకర్ర తింటే ఇంత ఎఫెక్ట్ వస్తుందట, ఈ విధంగా ఏవో కొత్త కొత్త పదార్థాలన్నీ కూడా ప్రాచుర్యంలోకి వచ్చేస్తాయి అన్నమాట. వచ్చాక గ్రాడ్యువల్గా ఏమవుతాయి, వాటి యొక్క నెగిటివ్ థింగ్స్ ఏమో ముందు పబ్లిష్ చేయరు, తర్వాత ఏమో అవి న్యాచురల్ డెత్ అయిపోయి వాడినా కానీ ఏం లేదని జనాలందరికీ అర్థమైపోయే పరిస్థితి వచ్చే వరకు కూడా అవి మాత్రం మహారాజుల్లాగా చలామణి అయిపోతుంటాయి అన్నమాట. ఇక్కడ ఇంకొక మాట ఒకటి ఉంది, చెర్రీ పికింగ్ అనేటటువంటి మాట. ఇది మందుల విషయంలో జరిగేటటువంటి ఒక విశేషం. అదేమిటంటే మందుల కంపెనీల వాళ్ళు నిజానికి ఒక మందు తయారు అవడానికి చాలా గొప్ప శ్రమ ఉంటుంది. అంటే ఏమిటంటే ఈ పర్టికులర్ డిసీజ్లో ఈ డిసీజ్ లక్షణం తగ్గడానికి బహుశా ఏ ఏ మాలిక్యూల్స్ వల్ల ఉపయోగం ఉంటుంది, రకరకాల మాలిక్యూల్స్ మళ్ళీ దాంట్లో మాడిఫికేషన్ చేస్తూ ఇవి ఈ ఫలానా పొజిషన్లో సల్ఫర్ బదులుగా క్లోరిన్ పెడితే ఎలా ఉంటుంది, ఇక్కడేమో నైట్రోజన్ 2 ఆటమ్స్ పెడితే ఎలా ఉంటుంది అని ఈ విధంగా రకరకాలుగా మ్యానుఫ్యాక్చర్ చేస్తే దాన్ని క్లినికల్ ట్రయల్స్ వేస్తే, క్లినికల్ ట్రయల్స్ ముందు వేసే ముందు యానిమల్ ట్రయల్స్ వేసి ఇలా వేసేటప్పటికి కొంచెం మంచి రిజల్ట్స్ వచ్చాయనుకోండి, ఫలానా వ్యాధిలో ఫలానా డిప్రెషన్ వ్యాధిలో లేకపోతే ఫలానా యాంగ్జైటీ టెన్షన్ ఉండేటటువంటి వాళ్ళకి లేకపోతే ఫలానా క్యాన్సర్లకి ఫలానా హార్ట్ అటాక్స్కి ఇగో ఈ మందు బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనేటటువంటివి వస్తాయి. వచ్చేటప్పటికి ఈ వాటితో పాటు అబ్బాయి ఆ మందు వాడినా కానీ ఏం పనిచేయలేదండి, లేకపోతే ఆ మందు వాడుతుంటే ఫలానా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయండి అనేటటువంటివి కూడా వస్తాయి. ఇప్పుడు ఒక 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 పాతికో ఎన్నో 100 పేపర్స్ ఉన్నాయనుకోండి, అందులో ఓ 100 పేపర్లోనూ 25 పేపర్లు పనిచేస్తుందని ఉంది, కానీ 50 పేపర్లు పనిచేయవని ఉంది, ఇంకో 25 పేపర్లు అయితే ఉన్నది కూడా అగ్రవేట్ అవుతుందని ఉంది. అప్పుడు ఏమవుతుందంటే మందుల కంపెనీ వాళ్ళు ఆ 100లోనూ తమకు ఏది కావాలో అదే ఏరుకుంటారు. దాన్నే చెర్రీ పికింగ్ అంటారు. అక్కడ చెర్రీస్ పెద్ద రాసి కింద పోసారు, మనకు ఒక కేజీ చెర్రీస్ కావాలి. అప్పుడు మామూలుగా అతను చూసేయడం కాకుండా అబ్బాయి మేము ఏరుకుంటాం, కావాలంటే ఓ 10 రూపాయలు ఎక్కువ తీసుకో అని చెప్పేసి మనకు కావాల్సినటువంటి చెర్రీస్ ఏరుకుంటాం. అంటే ఇలాగే తనకు కావాల్సినటువంటి పేపర్స్ ఏరుకుని ఆ పేపర్స్నేమో ప్రమోట్ చేస్తూ, చూసారా మా మంది ఎంత అద్భుతం అన్న ఇంప్రెషన్ ఇస్తారు. అది అద్భుతంగా పనిచేయడం అన్నది చేస్తుంటుంది, దాని సైడ్ నుంచి దానికి ఉంటుంటాయి, అది కొంతమందిలో పనిచేస్తుంది లేదు. ఈ విధంగా కొన్నాళ్ళు తంతు నడిచేటప్పటికి మళ్ళీ దాని యొక్క పేటెంట్ లైఫ్ అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అన్నాళ్ళు ఎంజాయ్ చేసినటువంటి బెనిఫిట్స్ ఆ కంపెనీ జనాలందరికీ కూడా ప్రజలకి అప్పచెప్పేసేటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇన్నాళ్ళు ఇంత గొప్పది అంత గొప్పది మహా ఔషధ రాజ్యం అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి ఆ ఔషధాన్ని మరి ఇప్పుడు బయట ప్రజలకు ఇచ్చేసేసి వాళ్ళందరూ కూడా దాన్ని ఫలాలు అనుభవించడం అనేటువంటిది మరి కంపెనీకి ఇష్టం ఉండదు కదా. అందుకని ఈ లోపల ఏం చేస్తుంది, దానికంటే ఇంకో డిఫరెంట్ మాలిక్యూల్ ఇంకోటి డెవలప్ చేయడం జరుగుతుంది. దాని మీద పరిశోధనలో అది డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యి అప్పుడు దాని ప్లేస్లో దీన్ని పెట్టడం కోసం అన్నది చాలా తమాషాగా జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే దానికి ఉన్నటువంటి నెగిటివ్ రిపోర్ట్స్ ఇన్నాళ్ళు కూడా ఎక్కడైతే పక్కన పెట్టారో ఆ రిపోర్ట్స్ని బయటికి తీయడం జరుగుతుంది. బయటికి తీసి దీనివల్ల ఎలా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చట, ఇది వాడినా కానీ చాలా మందిలో ప్రయోజనం ఉండటం లేదట అని ఇలాంటివన్నీ బయట పెట్టేటప్పటికి తమ పేటెంట్ హక్కు కోల్పోయినప్పటికీ కూడా అది బయట ప్రపంచంలోకి వెళ్తే అది పెద్ద యూస్, అది పెద్ద మంచి మంది ఏం కాదు, యూస్లెస్ మందట అనేటటువంటి దాంతో అది కిల్ అయిపోతుంది అనమాట. కిల్ అయిపోయేటప్పుడు మరి దాని ప్రత్యామ్నాయం ఇది, ఇదిగో మా దగ్గర ఉంది చూసారా, ఇది 3rd జనరేషన్, ఇది 4th జనరేషన్, ఇది ఇంకా ఎంత బాగా పనిచేస్తుందంటే చూడండి పేపర్స్. మళ్ళీ దీన్ని కూడా దీని లైఫ్ కొన్నాళ్ళకి కిల్ అయిపోతుంది, దీని ప్లేస్లో ఇంకొక 10th జనరేషన్ వస్తుంది అనమాట. ఈ విధమైనటువంటి ఈ చెర్రీ పికింగ్ ద్వారా కూడా ఈ ఫైల్ డ్రైయర్ ఎఫెక్ట్ చెర్రీ పికింగ్ ద్వారా మనకు ఉండేటటువంటి ఊహల్ని అది వాస్తవం అనేటటువంటి చేస్తుంటాం అనమాట. అలాగే మళ్ళీ మొదటి మన పాయింట్కి వచ్చినట్టయితే ఎక్సర్సైజ్ విపరీతంగా చేయడం మంచిది కాదు పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్లో, అది అది వాస్తవం. ఎందుకంటే లోపల రక్తనాళాలు కొంచెం అవుకుగా ఉంటాయి కాబట్టి అలా అని చెప్పేసి ఎక్సర్సైజ్ చేసిన మూలానే పోతారు అనేటువంటిది కూడా అది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఎక్సర్సైజ్ చేసినప్పటికీ కూడా రక్షించలేకపోయారు అనేటటువంటిది ఆ పాయింట్ని మనం ఆలోచించాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది, ఎంత ఉందయ్యా అంటే 101 ఉంది, సరే 101 కదా చూద్దాం రేపటి కొద్ది ఏమవుద్దో, ఈ లోపల అందాక పారాసిటమాల్ వేసుకో అని పారాసిటమాల్ ఇచ్చారు. మర్నాడు 104 కనపడుతుంది, ఓహో అయితే పారాసిటమాల్ ఇచ్చినా కూడా తగ్గలేదా నీకు, 104 వచ్చిందా, అయితే టెస్టులు చేయించుకుందాం అంతే తప్ప ఏంటి పారాసిటమాల్ వేసుకుంటే 101 అలా 104 అయిపోయిందా అంటే దాని అర్థం ఏంటి, పారాసిటమాల్ వల్ల జ్వరం పెరిగిపోను అనేటటువంటి కంక్లూజన్కి వస్తున్నారు అనమాట. ఇదే లాజిక్ మిస్ అయ్యేటటువంటిది. ఈ మధ్య కొందరు చదువుకున్న వాళ్ళు కూడా అది మరి వాళ్ళకి ఏమిటి ఇంత మనసులో ఇంత కల్మషం పెట్టుకుని ఇలా కక్కుతుంటారా, లేకపోతే వీళ్ళకి బుర్ర సరిగ్గా పనిచేయటం లేదా అనిపిస్తుంటుంది. అంటే ఏమిటంటే వాళ్ళకి మనసులో ఉండేటటువంటి ఒక 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 ఊహ ఉంటుంది, ఆ ఊహని జనరలైజ్ చేసేస్తారనమాట. అంటే ఇప్పుడు చెడ్డ వ్యక్తులు లేనటువంటి ప్రొఫెషన్ ఉందా అంటే చెడ్డ వ్యక్తులు లేనటువంటి ప్రొఫెషన్ అంటే అంటే డాక్టర్లు మనుషులు ఉంటారు, అందరూ మనుషులే, మనుషుల్లో అందులో కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు, చెడ్డ డాక్టర్లు ఉంటారు, బ్లాక్ షీప్ అంటాం కదా. అలాగే లాయర్లు అందరూ మంచివాళ్ళే ఉంటారా లేకపోతే అందరూ చెడ్డవాళ్ళు ఉంటారంటే మంచివాళ్ళు అందరూ ఉంటారు కానీ కొంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అలాగే స్వామీజీల్లో కూడా అక్కడ అక్కడ మనకి కనపడుతుంటుంటారు, ఏదో జైల్లో పడినటువంటి ఆశారాం ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, డారా బాబా ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు ఒక 100 మంది స్వామీజీల్లో ఒక ఇద్దరో ముగ్గురో చెడ్డ పనులు చేశారు అని చెప్పేసేసి స్వామీజీ అంటే చాలు ఇంకా స్వామీజీ మీద వేళాకోవడం, స్వామీజీ మీద స్వామీజీ అంటే దుర్మార్గులే స్వామీజీలు అవుతారు అనేటటువంటి, అది ఎంత అన్యాయం. అది అంటే మనసులో ఉండేటటువంటి కల్మషాన్ని అన్నింటినీ ఆ విధంగా బయటకు కప్పుకోవడం అనమాట. అలాగే ఫలానా కులం వాళ్ళు లేదా ఫలానా మతం వాళ్ళు, ఫలానా కులంలో ఫలానా మతంలో చెడ్డవాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు, కానీ అందరినీ అదే గట కట్టేస్తామా? అందరినీ అదే గట కట్టేసి ఆ మతంలో ఉండే వాళ్ళందరూ అంతే అలాగే బిహేవ్ చేస్తారు, ఆ కులం వాళ్ళందరూ ఇలాగే బిహేవ్ చేస్తారు అనేటటువంటి ఈ జనరలైజేషన్ టెండెన్సీ అనేటటువంటిది. అయితే మనిషిలో ఉండేటటువంటి ఈ శాడిస్టిక్ ప్రవృత్తినన్నా చూపిస్తుంటుంది. లేకపోతే ఈ లాజికల్ థింకింగ్ దెబ్బతిని ఆ విధంగా ఆలోచిస్తున్నట్టయితే కొంచెం మరి ఆలోచించాల్సిన విషయం, థింకింగ్లో డిజార్డర్ ఉంది అందుకని ఇలా ప్రవర్తిస్తున్నారా అనేటటువంటి కూడా మనం ఆలోచించాల్సింది. ఏది ఏమైనప్పటికీ కూడా మన మనసులో ఉండేటటువంటి భావాలకు తగ్గట్టుగా బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంటుంటాం. బయట ప్రపంచాన్ని మంచిగా చూస్తుంటే మనకి మంచి అంతనా కనిపిస్తుంటుంది, దుష్టంగా చూస్తుంటుంటే దుష్టం అంతనా కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల్లో కూడా మరి వాళ్ళని అలా మనం చూస్తుంటుంటే అంటే మరి ఆ శాడిస్టిక్గా ఉండేవాళ్ళని ఒకసారి అలాగా రెండోసారి అలాగా, వాళ్ళ నేచర్ అలాంటిది అనమాట. బహుశా కొన్ని వ్యక్తిత్వాలు ఉంటాయి, సైకోపతిక్ పర్సనాలిటీసు లేకపోతే శాడిస్టిక్ పర్సనాలిటీసు. వాళ్ళు ముసుగేసుకుంటారు, ముసుగేసుకుని అంటే మామూలు ముసుగని కాదు, ఒక ఏదో ఒక మంచి కబుర్లు చెప్పేటటువంటి చెప్తూ విషం కక్కేటటువంటి వాళ్ళు కూడా ఉంటుంటారు. ఇలాంటి వాళ్ళకి మనం వాళ్ళ యొక్క థింకింగ్ గురించి వాళ్ళకి అవగాహన కలిగితే మంచిదే, అవగాహన కలగకపోతుంటే మరి వాళ్ళకి ఏదైనా డిజార్డర్ ఉందా అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సమాజంలో జరిగేటటువంటి విషయాలు కూడా మనం సెన్సేషన్ గురించి వచ్చేటటువంటి అంశాలు ఎన్ని ఉన్నాయి, దాంట్లో లాజిక్ ఎంత ఉంది, వాస్తవం ఎంత ఉంది అనేటటువంటి చూడకుండా తొందరపాటుగా మనం రియాక్ట్ అవ్వకూడదు అనేటటువంటిది మనం ఆలోచించాల్సింది. మరి ఈరోజు మనసారామం కార్యక్రమం నుంచి సెలవు తీసుకుంటూ నమస్కారం.